నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో పరిణామాలపై జనసేన చర్చ, పార్టీ నాయకులతో అధినేత పవన్ సమావేశం. ప్రారంభోత్సవానికి సిద్ధమైన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కే అవకాశాలు. జనవరి 15న మకరజ్యోతి దర్శనం. మకర విలక్కు కోసం తెరుచుకోనున్న శబరిమల ఆలయం. రాజధాని హస్తినపై పొగమంచు పంజా. నోయిడాలో కారు అదుపు తప్పి 6 మృతి. చైనాలో అలరిస్తున్న స్నో ఫెస్టివల్, దేశ విదేశాల నుంచి తరలివస్తున్న పర్యాటకులు. వివరాల్లోకి వెళ్తే, అమరావతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమైన విభాగాల నాయకులతో పవన్ భేటీ కానున్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులు, 3 రాజధానుల అంశంపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ముఖ్యంగా అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు, పార్టీ విధానంపై చర్చించాలని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా పార్టీ పరమైన కార్యక్రమాల షెడ్యూల్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు. రాజధాని గ్రామాల్లో జనసేన నేతల పర్యటన నివేదికను కూడా పరిశీలిస్తారు. తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019లో ఏపీ పోలీసుల పనితీరును వివరించారు. ఏపీలో మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. కేవలం 2 జిల్లాలకే విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకి మావోయిస్ట్ కార్యకలాపాలు పరిమితమయ్యాయని తెలిపారు. గుట్కా, ఇసుక, బెల్ట్ షాపులు, గంజాయిపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. సామాన్యులపై ప్రభావం చూపుతున్న జూదం, పేకాట క్లబ్లను మూసివేశామన్నారు. సమర్థవంతంగా దిశ బిల్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే ఇప్పుడు కూడా దెర్ ఇస్ ఎ డిక్లైన్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్.
అదే విధంగా పోలీసు యాక్షన్ వలన ఎక్కువ మంది లాస్ అవ్వడము, నక్సల్స్ లాస్ అవ్వడము, తర్వాత సరెండర్ అవ్వడం. డ్యూరింగ్ దిస్ ఇయర్ సీనియర్ లీడర్స్ లైక్ 2 DCMs, 6 ACMs, 11 దళం మెంబర్స్ వాళ్ళు లొంగిపోయినారు. సీజర్స్ కూడా చాలా మంచి సీజర్స్ అయినారు ఈ సంవత్సరం. ఇఫ్ యూ లుక్ అట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్ నెక్స్ట్ వీక్ ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగినది. అది లాస్ట్ ఇయర్ ఆన్ దిస్ ఇయర్ ఐ మీన్ వీ హ్యాడ్ ద లాస్ ఆఫ్ సారీ దిస్ లాస్ట్ ఇయర్ ఇన్ ద లాస్ట్ వన్ ఇయర్ ఐ మీన్ ద ప్రీవియస్ ఇయర్ వీ హ్యాడ్ దట్ లాస్ ఆఫ్ 2 పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, 1 MLA అండ్ ఎక్స్ MLA ఇన్ అరకు ఇన్సిడెంట్. అండ్ అది 1 ఇయర్ లోపల ఇప్పుడు చూసినప్పుడు పోలీస్ యాక్షన్స్ వలన ఆ నందపూర్ ఏరియా ఏరియా కమిటీ ఏ ఆధారంలో ఆ యాక్షన్ జరిగినాయి, ఆ యాక్షన్ మొత్తం దట్ హెస్ బీన్ వైప్డ్ అవుట్, అది క్లోజ్ అయిపోయింది. 11 మెంబర్స్ ఆ యాక్షన్లో చేసిన వాళ్ళు 11 మెంబర్స్ నక్సల్ కూడా దే లాస్ట్ దేర్ లైఫ్స్. సో ఆ కమిటీ కూడా నక్సల్ వైపు నుంచి కూడా మూసేశారు. దీంట్లో మేజర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినాయి మీరు అందరికీ తెలుసు. ఒరిస్సా పోలీస్తో కోఆర్డినేషన్ చేసి మన ఒరిస్సా వైపు కూడా మేజర్ యాక్షన్లో కూడా అక్కడే వాళ్ళ DCM అని కొందరు చచ్చిపోయినారు. అదేవిధంగా మన వైపు కూడా 2 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 5 మంది చచ్చిపోయినారు ఇది దీంతో. సో దాంతో వాళ్ళు ఆ ఏరియా కూడా మొత్తం మూసేశారు, విత్డ్రా చేశారు. సో దాట్స్ ఆల్సో ఎ మేజర్ అచీవ్మెంట్ ఫ్రమ్ సైడ్ ఆఫ్ ద పోలీస్. దీంట్లో ఎట్లా అంటే ప్రజా సహకారంతో. విజయవాడ బెన్ సర్కిల్ మీదుగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. చిన్న చిన్న పనులు మినహా మిగిలినవి పూర్తి కావడంతో కొత్త సంవత్సరంలో వంతెన ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండర్ పాత్, విద్యుదీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. బెంజ్ సర్కిల్లో గంటకు దాదాపు 200 వాహనాలు క్రాస్ అవుతుంటాయి. ఈ కారణంగా ఈ కూడలి చాలా రద్దీగా ఉండి నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతుండేవి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. 3 లేన్ల ఈ వంతెనపై ఒకేసారి 3 వరుసల్లో వాహనాలు వెళ్లేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. పెండింగ్ పనులు పూర్తయి ఈ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత జనవరిలో వంతెన ప్రారంభించే అవకాశం ఉంది. ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. విశాఖ హోరెత్తింది. విశాఖ ఉత్సవ సంబరం అమరాన్ని తాకింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వీణుల విందైన ఎస్ఎస్ థమన్ మ్యూజికల్ నైట్ తో ఉత్సవ ముగింపు అదిరిపోయింది. 2 రోజుల పాటు కన్నుల పండుగగా సాగిన ఉత్సవాన్ని లక్షలాది మంది ప్రజలు వీక్షించి ఆనంద పరవశులయ్యారు. డాక్టర్ వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ లో నిర్వహించిన ఫ్లవర్ షోని తిలకించేందుకు దాదాపు 1 లక్ష మంది వచ్చారు. తీరంలో ఎస్ఎస్ థమన్ మ్యూజికల్ నైట్ ఉర్రూతలుగించింది.
హెల్మెట్ ధరించినందుకు ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఆ పార్టీ నేత ధీరజ్ గుర్జార్ కు యూపీ పోలీసులు 6,100 రూపాయలు జరిమానా విధించారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో జరుగుతున్న ఆందోళనల్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దారాపురి అరెస్ట్ అయ్యారు. దీంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ప్రియాంక గాంధీ లక్నో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారి కళ్లుగప్పి తప్పించుకున్న ప్రియాంక గాంధీ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ధీరజ్ గుర్జార్ తో కలిసి బైక్ పై బయలుదేరారు. వీరిద్దరూ బైక్ పై వెళ్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే బైక్ నడుపుతున్న ధీరజ్ కానీ వెనక కూర్చున్న ప్రియాంక కానీ హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు గాను 6,100 జరిమానా విధించారు. ఇందుకు సంబంధించిన చలానాను బైక్ యజమాని రాజ్దీప్ సింగ్ కు పంపారు. మండల పూజలు ముగిసిన అనంతరం మూసుకున్న కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం తలుపులు మకర విలక్కు కోసం తెరుచుకోనున్నాయి. సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం స్వామి గర్భాలయానికి అధికారులు తెలవనున్నారు. ఈ సంవత్సరం జనవరి 15న మకర సంక్రమణం జరగనున్నందున ఆ రోజునే మకరజ్యోతి దర్శనమిస్తుందని, జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ఆలయ పూజారులు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కోరింది. ఆపై 5 రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు 20వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాన్కర్ ప్రాంతంలో మారుతి ఎర్టిగా కారు అదుపు తప్పి కెనాల్లో పడింది. ఈ ప్రమాదం గత రాత్రి ఢిల్లీకి వెళ్తుండగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ కారులో 11 మంది ప్రయాణిస్తుండగా అందులో 2 చిన్నారులతో పాటు మరో 4 మృతి చెందారు. మిగిలిన 5 తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పొగమంచు ఎక్కువగా ఉండడంతో రోడ్డుపై వెలుతురు తగ్గిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కారులో ప్రయాణించిన వారంతా ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
డిస్టిక్ట్ అసోసియేషన్ వార్షిక సర్వసభ సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశంలో సభ్యులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు, ఒకరినొకరు నెట్టేసుకున్నారు. దీంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సభ్యులు గొడవకు దిగుతూ కొట్టుకుంటున్న వీడియోను మాజీ క్రికెటర్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేసి ఇది చాలా అవమానకరమన్నారు. 43 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అధికార వర్గానికి చెందిన సంయుక్త కార్యదర్శి రంజాన్ మన్ చందాను, ప్రత్యర్థి వర్గం ప్రతినిధి మక్సూద్ ఆలం చెంపదెబ్బ కొట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఓంప్రకాష్ శర్మపై వినోద్ తిహారాకు చెందిన వ్యక్తులు దాడికి దిగారు. వీడియోను పోస్ట్ చేసిన గంభీర్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీడీసీఏ చాలా అవమానకరంగా డక్అవుట్ అయిందని అన్నాడు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పరువు తీసిన డీడీసీఏను వెంటనే రద్దు చేయాలని, బాధ్యులపై జీవితకాల నిషేధం విధించాలని బీసీసీఐ చీఫ్ గంగూలీ కార్యదర్శి జే షాలను కోరాడు. సమావేశంలో పాస్ చేసిన అజెండాను కొందరు సభ్యులు అంగీకరించకపోవడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. విశేష సేవలు చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అమితాబ్ అందుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ ను కోవింద్ అభినందించారు. అనంతరం అమితాబ్ ప్రసంగిస్తూ ఈ అవార్డు అందుకోవడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం, దర్శక నిర్మాతల సహకారం, అభిమానుల ఆదరణ వల్లే తను ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పారు. देविका रानी से लेकर अमिताभ बच्चन जी तक अनगिनत बार हमने गौरव गाथा का ये झिलमिलाता अवसर देखा है, जब दादा साहेब फाल्के महानायक को अनेक अनेक का साक्षी होने का अवसर मिल रहा है. अपार हर्ष और श्री अमिताभ बच्चन को सिनेमा में उनके उत्कृष्ट और अमूल्य योगदान के लिए भारत सरकार द्वारा भारतीय सिनेमा के इस सर्वोच्च और प्रतिष्ठित पुरस्कार से नवाजा जाता है. अमिताभ बच्चन वो प्रतिभावान अभिनेता हैं जिनके अभिनय ने उन्होंने अपने जो कि विभिन्न अविस्मरणीय पात्रों के जरिए सदैव यहाँ उपस्थित सभी वरिष्ठ अतिथिगण, राष्ट्रीय पुरस्कार से सम्मानित सभी विजेता देवी और सज्जनों, मैं भारत सरकार, सूचना प्रसारण मंत्रालय और राष्ट्रीय पुरस्कार की जितनी भी जूरी के सदस्य, उनको मैं अपनी ओर से अत्यंत अपना आभार प्रकट करना चाहता हूं कि आज उन्होंने मुझे इस योग्य समझा कि मैं दादा साहब फाल्के पुरस्कार से सम्मानित किया जाऊं. अनेक धन्यवाद.
ईश्वर की कृपा रही है, फिल्म उद्योग के सभी निर्माता निर्देशक और जितने सह कलाकार उनका साथ रहा है, लेकिन सबसे ज़्यादा भारत की जनता का स्नेह और निष्ठापूर्ण प्रोत्साहन रहा है, जिसकी वजह से आज मैं आपके सामने खड़ा हूँ। दादा साहब फाल्के पुरस्कार की स्थापना 50 वर्ष पहले हुई थी और इतने ही वर्ष मुझे इस फिल्म उद्योग में भाग लगने का, काम करने का सौभाग्य प्राप्त हुआ, इसके लिए मैं बहुत आभारी हूँ। इस पुरस्कार को मैं कलाकारों को చలిపులి ఉత్తర భారతాన్ని వణికిస్తోంది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. నిన్న ఢిల్లీలో ఉష్ణోగ్రత 2.5 డిగ్రీలుగా నమోదైంది. విపరీతంగా పొగమంచు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉత్తర రైల్వే పరిధిలో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రయాణికులు ఎటూ పాలుపోక గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో కూడా చలి తీవ్రంగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హెలోంగ్యాంగ్ ప్రాంతంలోని హార్పిన్ పట్టణంలో స్నో ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇది ప్రపంచంలో అత్యంత భారీ స్థాయిలో జరిగే స్నో ఫెస్టివల్ గా పేరొందింది. ఈ ప్రాంతానికి సమీపంలో గడ్డకట్టిన నదులతో నుంచి ఐస్ తీసుకువచ్చి వివిధ ఆకారాలు రూపొందించి ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు. ఇక్కడ ప్రస్తుతం -17 డిగ్రీల సెల్సియస్ కు దిగువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్ ను సందర్శించేందుకు వివిధ దేశాల నుంచి ప్రజలు తండొప్ప తండాలుగా ఇక్కడికి తరలివస్తుంటారు. 2018లో ఈ స్నో ఫెస్టివల్ ను వీక్షించేందుకు 2 కోట్ల మంది జనం పర్యాటకులు తరలివచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో పరిణామాలపై జనసేన చర్చ, పార్టీ నాయకులతో అధినేత పవన్ సమావేశం. ప్రారంభోత్సవానికి సిద్ధమైన పెంచి సర్కిల్ ఫ్లైఓవర్, విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కే అవకాశాలు. జనవరి 15న మకర జ్యోతి దర్శనం, మకర విలక్కు కోసం తెరుచుకోనున్న శబరిమల ఆలయం. రాజధాని హస్తినపై పొగమంచు పంజా, నోయిడాలో కారు అదుపు తప్పి 6 కృతి. చైనాలో అలరిస్తున్న స్నో ఫెస్టివల్, దేశ విదేశాల నుంచి తరలివస్తున్న పర్యాటకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.